అదే మీరు ఇంత మునుపు ఆసక్తికరంగా సీతమ్మ కథ గురించి చెప్పినారు, దాన్ని కంటిన్యూ చేయండి. దాని కంటిన్యూషన్ ఇది. అదేంటంటే తమ జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎట్లయితే జీవితాలు బాగుపడతాయి? రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం తమకు వచ్చి ఆదాయం పెరగాల, రెండో మార్గం ప్రభుత్వాలే నిర్ణయం తీసుకొని ప్రజల ఆదాయం పెరిగేటట్టు చేయాల. అది ఒక పక్క జరగాల, రెండో పక్క ధరలు తగ్గాల, ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవడం అనేది కాకుండా ధరలే తగ్గాలి, ధరలు తగ్గాల, సమాజం మొత్తం తగ్గాలండి. ధరలు తగ్గాలనేది దేశవ్యాపితమైన పాలసీ. నిరంతరం ధరలు పెరిగేది, ఇలా జరిగేది. స్వతంత్రం వచ్చిన రోజు ఒక డాలర్ ఈజుకోట్ ఒక రూపాయి, ఈరోజు ఒక డాలర్ ఈజుకోట్ 80 రూపాయలు. ఎంత ధరలు పెరిగిందో మనం ఊహించుకోవచ్చు. ధరలు తగ్గించాలంటే నేషన్ వైడ్ ప్రోగ్రామ్ జరగాల. ఆదాయాలు పెంచుకోవాలంటే ఒక పెద్ద ఏరియాలో సమూహాలు, జనమందరూ సమ్మెలు చేయటమో గొడవ చేయటమో చేయాలి. ఈ పన్నులు రెండూ చేయలేని మహిళలు ఏం చేసినారంటే, ఇప్పుడు సంపాదిస్తున్న ఆదాయంలో మగవాళ్ళు సంపాదిస్తున్న ఆదాయం 100 అనుకుంటే 80 రూపాయలు సారాకుట్కి వెళ్తుంది. ఆడవాళ్ళు సంపాదించుకునేది ఇంటికి వస్తుంది, మగవాళ్ళది 20% ఇంటికి వస్తుంది. ఈ 80 రూపాయలు సారాకుట్టుకు పోకుండా ఆగితే మా కుటుంబాలు బాగైతు కదా అనుకున్నారు. అంటే మిగతా రెండు పనులు చేయలేని పరిస్థితి. ధరలు తగ్గించలేరు, ఆదాయాలు పెంచుకోలేరు, ఖర్చు తగ్గించుకోగలం మనమని నిర్ణయించుకున్నారు. తిరగబడ్డ రాడోళ్ళు 400 గ్రామాలు. ఒక హ్యాపీ విషయం ఏంటంటే, దీనికి నాయకత్వం జన విజ్ఞాన వేదిక వహించాల్సి వచ్చింది. యాక్చువల్గా జన విజ్ఞాన వేదిక మూమెంట్లు జరిపే పని కాదు, మాది తలకాయలు పెంచే పని, మాది సమస్య చెప్పడము, ఈ సమస్యను మీరు పరిష్కరించుకోండి అని చెప్పి ఉత్సాహపరచడం, చైతన్యపరచడము, క్యాటలిస్ట్ లాగా పనిచేయడం మా పని అనుకుంటే, అది చెప్పిన తర్వాత ఈ అక్షరాస్యత నెల్లూరులో పూర్తయినాక అక్షరాస్యత అనంతర కార్యక్రమాలని మేము ప్లాన్ వేసినా. మేము సాయిపేట అనే ఒక ఊళ్ళో పెదపవని ఊరు కావలి పక్కన, అక్కడ పోయి రాత్రి మేము ఈ మీటింగ్ చెప్తే తెల్లారితో 5 గంటలకే ట్రాక్టర్లు రెండు కదులుతూ ఉన్నాయి. ఏంటంటే తెల్లారితో ట్రాక్టర్లు కదులుతున్నాయి, ఇసుక దిబ్బ మీద పడుకున్నాం మేము టీం అంతా. పోయి చూస్తే ఆడోళ్ళు ట్రాక్టర్లు నడుపుతున్నారు. ఆడోళ్ళు ట్రాక్టర్లు నడిపేది ఏంటంటే, పోయి అడిగినాం, ఏందమ్మా ఏం ట్రాక్టర్లు తీసుకుని జనమందరిని ఎక్కించుకుంటున్నారంటే, ఎన్టీ రామారావు కావాలొస్తున్నాడు, ఆయన అపోజిషన్ లేదు, ఆయన అడగాల, వచ్చే గవర్నమెంట్ కానీ ఆయన వస్తే ఆ సారా రద్దు చేయమని అడగాల అని అందుకని పోతున్నామని. మాకెందుకు చెప్పలేదన్నాం. మీరు అక్షరాస్యత అనంత కార్యక్రమాల్లో ప్రైమరీ స్కూల్ పిల్లలు జరగాలా, ఆడవాళ్ళు చదువు ఏమి చెప్తారు, 9 పాయింట్ సారా ఏంటివి, 11 పాయింట్ మీరు రారులేని మేము ఊరుకున్నామంటే, అమ్మ తల్లి బలే చేసి తన పేరు మేము దొరికినాం. దాంట్లో వెళ్తే రామారావు వాగ్దానం చేశాడు, మొదటి సంతకం నేను సారా మీద పెడతా అన్నాడు.